హలో స్నేహితులారా, సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్ అనే ఈ వీడియోకి స్వాగతం. మనం భిన్నం యొక్క హారమును అకరణీయం చేయడంపై ఆధారిత కొన్ని ప్రశ్నలను పరిష్కరించాం. ఈ రోజు మనం దానికి సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి చర్చిద్దాం. మరైతే పదండి, ఇవ్వబడిన భిన్నాల హారాలను అకరణీయం చేయడం ప్రారంభిద్దాం. ఇప్పుడు చెప్పండి, మనం మొదటి ప్రశ్న కోసం ఏ సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తాం? మీరు వీడియోను ఆపి దీని సమాధానాన్ని ఆలోచించవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్న కోసం మనం ఎటువంటి సర్వ సమీకరణాన్ని ఉపయోగించకుండానే దీన్ని అకరణీయం చేయవచ్చు? ఎలాగో చూద్దాం. ఇక్కడ హారంలో రెండు సంఖ్యలలో కరణీలో రెండు ఉంటే ఇది కలుపుకొనవుతుంది నాలుగు కరణీలో రెండు. మరియు ఎందుకంటే లవంలో కూడా కరణీలో రెండు ఉంది, అందుకే లవం మరియు హారంలో నుంచి కరణీలో రెండు కొట్టివేయబడతాయి. ఈ భిన్నం అవుతుంది 1/4. పదండి, ఈ విషయం చెప్పండి, తదుపరి ప్రశ్నలో మనం ఏ సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తాం? ఇక్కడ హారం కరణీలో ఎం ప్లస్ ఎన్ అయితే లవం మరియు హారంలో కరణీలో ఎం మైనస్ ఎన్ తో గుణించగలమా? లేదు, ఈ రెండు సంఖ్యలు ఒక కరణీలోనే ఉన్నాయి. అంటే మనం మళ్ళీ అదే సంఖ్య లేదా కరణీ యొక్క అదే రూపంతో గుణిస్తాము. అంటే అర్థం కరణీలో ఎం ప్లస్ ఎన్ తో గుణిస్తాము. మనకు లభిస్తుంది కరణీలో ఎం ప్లస్ ఎన్ బై ఎం ప్లస్ ఎన్. దీంతో ఈ వీడియోను సమాప్తం చేద్దాం. ఈ పాఠ్యాంశంలో హారమును అకరణీయం చేయడం యొక్క వాస్తవాలను గురించి చర్చించాము. మరలా తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.